హిలేరియస్ క్లిప్ తో మన అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు కామెడీ స్టార్స్ అవినాష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం నాగబాబు గారు. ఈ రోజు నా కూతురికి పెళ్లి చూపులు, మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో ఎంతో మంది కారులు ఎక్కారు. ఆఫ్టర్ ఆల్ నా కూతురు పెళ్లి పెట్టలే కదా, సంతోషం. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఆర్పి గారి ఇంటికి పిలిచి వెళ్తున్నా అండి. వాళ్ళ ఇంటికి ఎందుకండి బాబు? ఏమైందండి? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మతి మార్పు, వాళ్ళకందరికి ఒకసారి వస్తుంది. మీ మంచి కోసం చెప్తాను, వేరే సంబంధం చూసుకోండి. అది కాదండి, వేరే సంబంధం తీసుకోమంటారా? మంచి వాళ్ళు కనబడతాను, వేరే సంబంధం చూసుకోండి. ఇది చెప్తాను, ఆలోచించుకోండి. మతి మార్పు అని చెప్పి మర్చిపోయాడు మొత్తం. తీరా పాలు ఇంటి దగ్గరకు వచ్చేసరికి మతి మార్పు అని చెప్తున్నాడు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్దాం, మతి మార్పు అంతా డ్రాప్ అయిపోదాం. నమస్కారం మామయ్య గారు. నమస్కారం అల్లుడు, ఇప్పుడే రావడం? అవును మామయ్య గారు. ఏంటి మామయ్య గారు, ప్రయాణం ఎలా సాగిందని అడగారండి? నువ్వు ఉంటే స్కిట్ ఏదో సాగుతుంది, ప్రయాణం సాగదా? అన్ని జోకులు మామయ్య గారు. అమ్మరే అమ్మని పిలిపించమంటావా? ఇప్పుడే వద్దండి. దారిలో వాడేమో మధ్యమరపు అని చెప్పాడు. ఓ పని చేద్దాం, కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, కరెక్ట్ సమాధానం చెప్తే మధ్యమరపు లేట కదా. మామయ్య గారు, నాకు ఎప్పటి నుంచో కొన్ని డౌట్లు ఉన్నాయండి. మీరు పెద్దవాళ్ళ ఉన్నారు, కొన్ని డౌట్ క్లారిఫై చేయండి. అడుగో. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914లో. 1914 కరెక్ట్ కదా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939లో జరిగింది. ఇది కరెక్టే. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరుగుతుందా? ఏంటి మామయ్య, నీ స్కిట్ అంటేనే ఒక యుద్ధం, అదొక బీభత్సం, దాని యుద్ధమేగా మూడో ప్రపంచ యుద్ధం. అన్ని కరెక్ట్ చెప్తున్నాడు, మతి మార్పు ఏం లేదే. ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుదాం. ఈ మధ్య భీమ నాయక్ సినిమా చూశాను, చిరంజీవి గారు బాగా యాక్ట్ చేశారు దాంట్లో. చిరంజీవి గారు చేశారా? కొట్టినట్టు గూడ్ చెక్తా ఉన్నావు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇది కరెక్ట్ చెప్పాడు. మొన్న త్రిబులర్ సినిమా చూశాను, రాజమౌళి గారు కీరవ్ గారు బాగా యాక్ట్ చేశారు. చంప పుళ్ళు రాలిపోతాయి. మధ్యమర్పు లేదు, ఈ సంబంధం చేసుకోవచ్చు. మామయ్య గారు, ఇప్పుడు అమ్మాయిని పిలిపించండి. జంపుతావు కదా, నీ స్కిట్ లో లేడీస్ నే, మళ్ళీ దీనికి ఎందుకు కక్కుర్తి లేడీ గెటప్ కదా, అదిరా నా కూతుర ముక్కుతలం ఉండకూడదు. అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. అమ్మా, అమ్మాయికి ఏమొచ్చు? అమ్మాయికి కామెడీ తప్ప అన్ని వచ్చు, మరి మీకు కామెడీ తప్ప ఏమి రావు. అమ్మాయిని ఏమన్నా అడగతావా? నేను ఏమడగను మామయ్య గారు. ఏమమ్మా నువ్వు ఏమన్నా అడగతావా? స్కిట్ అయిపోయాక పేమెంట్ ఎప్పుడు ఇస్తారండి? భావన కాదు, సంభావన అని పెట్టాల్సింది దీని పేరు. అసలు నా పెళ్లి మామూలు ఉండకూడదు మామయ్య గారు. ఒక 200 మందిని ఆర్కెస్ట్రా దింపుతాను, ఒక 500 మందిని బ్యాండ్ లో దింపుతాను. ఇందరం దింపే పోతులు మంచి ఇద్దరు ఆర్టిస్ట్ ని స్కిట్ లో దింపుకోవచ్చుగా. ప్రతిసారి నీ స్కిట్ లోకి వచ్చి నేను సస్తా ఉన్నాను, రఫారు అవుతాయి, ఆగలేక నన్ను ఏమన్నా పర్మినెంట్ గా రమ్మంటావా? ముహూర్తం దగ్గర పడింది, త్వరగా తాళికట్టు. అల్లుడు, రేపు నైట్ 8:30 ముహూర్తం వచ్చేసాయి. ఓకే మామయ్య, సరే. ది నెక్స్ట్ డే నమస్కారం నాగబాబు గారు. ఈ రోజు నా కూతురి పెళ్లి చూపులు చూడటానికి అప్పయేస్తున్నాడు, పెళ్లి పిక్స్ అవ్వాలని ఆశీర్వదించండి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో చేయడం కంటే అర్క తినది బెటర్ అండి. వీళ్ళు టార్గెట్లు పెడతారు, రోజుకు 4-5 చేయమని. వాళ్ళం ఒక్కడు పైసలు ఇచ్చేసావాడు, ఈ రోజు కూడా 4 టార్గెట్ పెట్టాడు. ఇక్కడ ఉన్న వీడు ఇస్తాడో ఏడో. హలో సార్, హలో సార్. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పెళ్లి కూతురు దొరకడం అంటే ఇదేనేమో. నాకు కూడా ఇంతవరకు పెళ్లి కావట్లేదు, ఫిక్స్ అయిపోతా. అమ్మాయిని తీసుకోండి రా. నాకు అమ్మాయి చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అచ్చం కేజీఎఫ్ 2లో హీరోయిన్ లా ఉన్నారు తెలుసా? థ్యాంక్ యూ అండి, మీరు కూడా కేజీఎఫ్ 2లో హీరోలా ఉన్నానా? పైన హెలికాప్టర్ తిరుగుతుంటే కింద అప్పడాలు ఎగురుతాయి కదా, అప్పడం లాగే ఉన్నారు. పెళ్లి చేసేసుకుంటా. చేసుకో.
ప్రతి సినిమాలో తాలిబొట్టు కట్టేప్పుడు ఒకడు వస్తాడు ఆపండి అని ఆడేయుడు. ముహూర్తం ఉంది హలో నా పిల్లని ఎవడు పిల్లాన్ని ఎవడు శుభ్రం చేసుకుంటున్నారు మతి మర్పు అంటే అసలు పట్టించుకోలేదు. అల్లుడు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? లోపల కదా ఉండాలి. అదే చెప్పాడు కూతురు అన్న పెళ్లి చేస్తున్నా శోభన నా కూతురు పట్టుకోవడం మాటలు నువ్వు నువ్వు కదా లోపల ఉండాల్సిందే. ఉండాడు వాడు ఎవడం ఉండడు వెంట దప్పడం మోహన్ నాకు నా కూతురు ఏం చేస్తున్నారా? నీకే పోనక నిదానం చెయ్యదేనా? వెంకటేశ్వర ఏం చేస్తున్నావు ఊళ్ళో? పరిస్థితి ఏంది ఊళ్ళో? అల్లుడు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నువ్వే కదా వాళ్ళ లోపల పంపించి నన్ను ఇక్కడ కూర్చోమే. ఎందుకు కోతి నా పట్ట నువ్వు కదా లోపల ఉండాలా? వాడిని ఏమన్నా పంపించావు కదా వాడెవడు రా బాడు. నా కూతురు ఏం చేస్తున్నావు నువ్వు? నీతో మారిన ముక్కు కుక్క బయటికి లోపలికి. అది కాదు మావయ్య నీ వెళ్ళిపోవాలి మావయ్య. అది కాదు ఎవడు మొగుడు ఎవడు ఈయన మతి మార్పుకు నా అనేస్తే ఒరే నా పిల్లలతో శోభలో నాదుంటారు బయటికి పోతా పోతా యాడి పోతావురా శోభన కదా నువ్వు కదా ఉండాలా? అది చెప్తున్నావు మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా అది లోపల కదా వెళ్ళాలి నువ్వు లోపల ఇంకోటి నీతి మారిన ఇక్కడ నీకే పడరా నా కూతురు పక్కన నువ్వు అన్నా చెప్పాలి కదా. ఎప్పుడు పడితే వాడు ఏంది క్యాంటీన్ ఏంటిది? నేను అది అనుకుంటున్నావు సరిగ్గా పెట్టుకున్నారా కావాలని? ది నెక్స్ట్ డే అల్లుడా గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా నీకు గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా. ఈరోజు నా కూతురికి పెళ్లి చూపలు మా అమ్మాయిని చూడడానికి ఒకడు వస్తున్నాడు మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు ఎందుకు అంటే మీ ఆశీర్వాదం ఎంతో మంది కారులు ఎక్కారు ఆఫ్టర్ ఆల్ నా కూతురు పెళ్లి పెట్టలే కదా మా అమ్మాయి రెడీ ఉందో లేదో చూస్తా. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే నా పొరుగు పోతు ఆ వెంకటేశ్వర ఊరంతా చెప్పేసి ఉంటాడు. నా పొరుగు పోకుండా ఉండాలంటే తప్పు చేసి నీ నా కొడుకు చేతే తల కట్టిస్తా. వీడు మతిమారు పెద్ద మతిమారు గాని మళ్ళీ అల్లుడు ఫిక్స్ చేశాడు అమ్మయ్య చాలా హ్యాపీగా ఉంది. నేను మగుడిని గుర్తుంది కదా లోపలికి వెళ్ళి ఫ్యామిలీ అంతా మతిమారు ఫ్యామిలీ ఎవడు అడుగుడో ఎవడు మగుడు అర్థం కావట్లేదు పైకి లేకు చెల్లెలు పెళ్లి పెట్టుకొని కారుని చిప్పుడు నువ్వు వచ్చేదే మావయ్య నేను మావయ్య అల్లుడిని అల్లుడకరా సొంత అన్నయ్య ఉండే చెల్లెలు పెళ్లి పెట్టుకొని అది కాదు మావయ్య ఎవడరా మావయ్య చెల్లెలు పెళ్లి పెట్టుకుని అన్న ఇప్పుడు ఫారిన్ నుంచి వచ్చేది చెల్లి అమ్మా ఒకసారి చూడరా ఇది నీ చెల్లెలు కాదా? ఓయే నీ అమ్మ కడుపు కాదు అది పెళ్ళం నీ మతి మరుపు చల్లవడరా దాని మొగుడిని నువ్వు చాలా కొడతా పెళ్లి జరుగుతుంటే ఏమన్నా పని చేసావు ఒక పనుడు బిహేవ్ చేసావు నేను పన్నెండు కాదు పన్నోడా. అల్లుడు గారు మీరేంటి అలా చుమ్ముతున్నారు? మీరు అసలు మనుషులేనా? చెమ్మరా చుమ్మో పనుడు పనుల్లో ఉండాలి పెళ్లి ఎగ్గొట్టావు చుమ్మో. అల్లుడు గారు ఏంటండి మీరు ఇవన్నీ చెమ్మొచ్చా మీరు? ఒరే ఆడ అల్లుడు ఏంట్రా నేను అల్లుడు చురుకు చెబుతూ కొడతా
కానీ పెట్రోల్ కానీ మీద మంచి క్యారెక్టర్ వచ్చింది కదా సంతోష్ నీలో సంతోషంగా ఉన్నానమ్మా సగం బలం బాయ్. నాగబాబు గారు ఎలా అనిపించింది అవినాష్ కిట్? ఎక్స్ట్రాడినరీ, సూపర్, మీది బాగుంది. అనిల్ గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఐడియాకే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అవినాష్ అండ్ టీమ్, థ్యాంక్ యూ.